ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్స నిస్సరతేవాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుషపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, మనకి బుధగ్రహము ఆగస్టు 6వ తేదీ నుంచి 28 ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ 29వ తేదీ వరకు వక్రించి కంబస్లో కూడా ఉంటున్నాడు. అంటే అస్తంగత్వ దోషంలోనే ఉంటున్నాడు మరియు వక్రించి ఉంటున్నాడు. బుధరాశుల్లో కేతు ఉంటూ నీచబడ్డ శుక్రుడు కూడా బుధుడు రాశుల్లోకి వెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి విషయాల పట్ల మనం జాగ్రత్త వహించాలి? ప్రధానంగా ద్వాదశ లగ్నాల వారు, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అదేవిధంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనేది తెలుసుకోండి. అదేవిధంగా ఇక్కడ కేవలం రాసే కాకుండా జనరల్గా కూడా అసలు బుధుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, బుధుడు ఇచ్చే ఫలితాలు ఎటువంటి ఇబ్బందులు పడతారు జనరల్గా అనేటువంటిది కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సింహలగ్నము, సింహరాశి, మీకు ఈ బుధుడు యొక్క ప్రభావం దేని మీద చూపిస్తుంది చూసుకున్నట్లయితే, ముఖ్యంగా లగ్నం నుంచే చూసుకోండి. ఎక్కువ లాభాలు వస్తాయి ఈ వ్యాపారంలో పెడితే అనుకునేటువంటి ఒక ఆలోచనలో వ్యాపారం వైపు అడుగు పెట్టవలసి వస్తూ ఉంటుంది. అలా వ్యాపారాల్లో వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూస్తూ ఇన్వెస్ట్మెంట్ చేయండి బుధ సంబంధించినటువంటి విషయాల వల్ల. రెండవది ఏమిటి అంటే, ఇక్కడ వీటితో పాటు మీకు ఈ సింహలగ్నంలో జన్మించిన మీకు ఏంటంటే పర్టికులర్గా ఈ శుభగ్రహం ఏదైతే ఉందో, ఈ సింహలగ్నానికి ఈ ధన లాభాధిపతి ఎవరైతే బుధుడయ్యాడో, ఈ బుధుడు వేయ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఏంటి, ఇందాక నేను చెప్పినట్టుగా వ్యాపార సంబంధించిన విషయంలో ఒకటి, మరియు ఏదైనా ఈవెంట్స్ జరుగుతుంటాయి, బంధువర్గంలో ఏదైనా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు. ఆ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమందితో ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా ఒక మాట రావడం కానీ ఇట్లాంటివి చూపిస్తున్నాయి. అలాగే సహజంగానే మీకేంటంటే మీ లగ్నం నుంచి 2వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మీరు బుధ మంగళ శుక్రవారాలు వ్యాపార సంబంధించినటువంటి విషయంలో, ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయంలో, వ్యాపార లాభాలకు సంబంధించి చేసే ఇంప్రూవ్మెంట్స్ విషయంలో తీసుకునే జాగ్రత్తలు కూడా కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే మీకేంటంటే ఇక్కడ మీ యొక్క రాశ్యాధిపతి రవి నుంచి అంటే మీ సింహరాశి నుంచి 2వ అధిపతి 12లోకి వెళ్తున్నాడు. కాబట్టి ఏమిటి, వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ మీ యొక్క లగ్నం నుంచి 7వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించాడు. ఇలా ఎప్పుడైతే ఆ యొక్క వక్రగతి జరిగిందో, ఆ వక్రగతి జరగడము ఒకవైపు, ఈ 2వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏంటంటే బంధువర్గంలో ఏదైనా వివాహం సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కానీ, బంధువర్గం వారిని ఎవరినైనా సరే వివాహం చేసుకుందామని ప్రయత్నాలు చేసేటప్పుడు, అదేవిధంగా ఎవరినైనా మీ యొక్క బిజినెస్లో ఇన్వెస్టర్గా మీరు ఇన్వైట్ చేసేటప్పుడు, వాళ్ళ చేత కొంత పార్ట్నర్షిప్ పెట్టించి దాని ద్వారా ముందుకు నడుపుదామని ప్లానింగ్ చేసేటప్పుడు, ఈ యొక్క అంశాల్లో చాలా 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 కేర్గా ఉండాలి. కాకపోతే మీకేంటంటే ఈ యొక్క బుధుడు సహజంగానే ధన లాభాధిపతి అవుతాడు. ధన లాభాధిపతి వ్యయంలోకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేసేటువంటి వారికి మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తుంది. అక్కడ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు ప్రధానంగా నేను ఇందాక చెప్పినట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. నవగ్రహాల్లో ముఖ్యంగా కేతు, బుధ, శుక్రగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది ఏంటంటే నవగ్రహాల్లో శని భగవాను చూసి చాలా భయపడుతూ ఉంటారు. అమ్మో ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని అని. కానీ అన్నిటికంటే కూడా మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్, శని భగవానుడు పవర్ఫుల్ కాదని కాదు, ఎక్కువ ఇబ్బంది ఇచ్చేది బుధుడు. ఎందుకు ఏమండి, బుధుడి మీద, బుధుడు అంటే మనందరికీ, మన మీద అందరికీ బుధుడికి కోపం ఉందా అంటే కాదు. బుధుడికి పూర్వజన్మ కర్మను అందించేటువంటి పోర్ట్ఫోలియో వచ్చింది. అందుకే చూడండి, నోరు బాగుంటే ఊరు బాగుంది అంటారు, అవునా? అలాగే మీరు ఎప్పుడైనా సరే గమనించండి, అప్పులు పాలు ఎక్కువ ఇబ్బంది పడేది ఎక్కడండి, అప్పులు లేదా రోగము, శత్రుత్వము. ఈ మూడు ఎలా వస్తాయి? శత్రుత్వం ఎట్లా వస్తుంది మనకి, మనం మాట్లాడే మాట వల్లే శత్రుత్వం వస్తుంది, మనం థింక్ చేసే థింకింగ్ వల్లే శత్రుత్వం వస్తుంది, ఆలోచన విధానం. బుధుడు ఆలోచన కారకుడు, మాటకి కారకుడు. అలాగే బుధుడు అప్పులకి కూడా కారకుడు. ఎవరికైనా సరే ఎక్కువ అప్పులు ఉన్నాయనుకోండి,
వాళ్ళకి కారణం ఏమిటంటే వాళ్ళ జన్మజాతకంలో బుధగ్రహం పాడైంది అని అర్థం చేసుకోవాలి. బుధగ్రహం కనుక పాడైందంటే అప్పుల మూలంగానే ఇబ్బంది పడతారు, ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏం చేయాలి, ఓం అపర్ణాయే నమః అనే మంత్రం ఒక 40 మినిట్స్ చేయండి రెగ్యులర్గా, మీకు ఖచ్చితంగా బాగుంటుంది. దీంతో పాటు ఇంకొక మంత్రం ఉంటుంది అంటే ఫైనాన్షియల్ గ్రోత్కి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయ నమః చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటిది ఎవరికైనా సరే జన్మజాతకంలో బాగాలేదు అలాంటప్పుడు వాళ్ళ పేరు మీద అగ్రిమెంట్స్ ఉంచకూడదు. షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. బుధుడు పాడయ్యాడు అనుకోండి, ఎవరి జన్మజాతకంలోనైనా వాళ్ళు షేర్ మార్కెట్లోకి వెళ్ళారా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. బికాజ్ ఆఫ్ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి బుధుడు కారకుడు. బుధుడు ఎవరి జన్మజాతకంలోనైనా లగ్నాధిపతి అయ్యి లేదా లగ్నంలో ఉండి మంచి పొజిషన్లో ఉన్నా అంటే వాళ్ళు అపర మేధావులు అవుతారు. అందుకే చూడండి చాలా మటుకు మిథున లగ్నం వారు, కన్యా లగ్నం వారు మంచి అంటే వాళ్ళకి మిథున లగ్నం వాళ్ళకి ఏంటంటే తెలివితేటలు బాగుంటాయి, ఎప్పుడు కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉంటారు. కన్యా లగ్నం వారు మేనేజింగ్ ఎక్కువగా చేస్తారు. అంటే బుధుడు కనుక బాగున్నాడంటే మేనేజింగ్ స్కిల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ బుధగ్రహం యొక్క శక్తి తక్కువగా ఉంది, చాలామంది ఏం చేస్తారు తెలియక బుధుడు తక్కువ నాకు లోలో ఉన్నాడండి అందుకని నేను పచ్చబెట్టేసుకుంటా అంటారు, అది తప్పు. ఎప్పుడు కూడా బుధుడు పాడైతే ఆ రత్నం ధరించకూడదు. ఎందుకు, ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్, ఇంట్లో మనం కొన్ని కూరగాయలు తెచ్చుకున్నాము, ఆ కూరగాయల్లో కొన్ని పాడయ్యాయి. పాడవగానే మనం ఏం చేస్తాం, అబ్బా పాడైన కూరగాయని తింటామా, అమ్మ పాడైందని పడేస్తామా, పాడేస్తాం. పాడైనటువంటి వస్తువు మనం తినకుండా పడేస్తాం, ఎందుకు అది మన మన బాడీకి ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక రత్నము పాడైనప్పుడు పెట్టుకోకూడదు. మరి ఏం చేయాలండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టుకోకూడదు కానీ దాన్ని దానంగా ఇవ్వచ్చు. అంటే అలాగా మీ ఇంటికి దగ్గరలో ఏదైనా ఆలయాల్లో ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నాయి, ఏదైనా హారం తయారు చేపిస్తున్నప్పుడు పచ్చని పెట్టి హారం తయారు చేపించి ఇవ్వండి. అన్ని డబ్బులు ఉంటాయి, ఒకవేళ డబ్బులు లేవు అనుకునేటువంటి వారు మీరు ఏం చేయొచ్చు అంటే బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి, చాలా సింపుల్గా. లేదా పెసలు దానంగా ఇవ్వండి, గ్రీన్ కలర్ వస్త్రంతో బుధవారం నాడు కేజింబా పెసలు దానంగా ఇవ్వండి. గోవులకి గ్రాసము మరియు గోంగూర ఆకుకూరలు లాంటివి తినిపించండి. బుధుడు బాగా పాడయ్యాడు మీ జన్మజాతకంలో, మీరు పెసరపప్పుతో సంబంధించినవి తక్కువగా తింటూ ఉండండి. గ్రీన్ కలర్ వస్త్రాలు ఏదైనా ఇంపార్టెంట్ విషయాలకు వెళ్ళినప్పుడు వేసుకోకండి, ఇవి చాలా ముఖ్యంగా పాటించాలి. ఎందుకంటే మనందరికీ కూడా చూడండి, మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ మనకు ఫేవర్గా మారింది అంటే మనం మాట్లాడిన మాటే, ఏదైనా మనకి సిచ్యువేషన్ అన్ఫేవర్గా మారింది అంటే మనం మాట్లాడిన మాటే. రిలేషన్స్కి బుధుడు కారకుడు, అప్పులకు బుధుడు కారకుడు, నర్వస్ సిస్టమ్కి బుధుడు కారకుడు, మన స్పాంటేనియస్నెస్కి బుధుడు కారకుడు, మధ్యవర్తిత్వం ఉండడానికి బుధుడు కారకుడు. బంధువర్గం దూరం అవుతున్నారు, బంధువర్గంతో చాలా గ్యాప్స్ వస్తున్నాయంటే బుధుడు పాడై ఉంటాడు. ఎందుకంటే బుధుడు బంధువులకు కారకుడు, మేనమామకు కారకుడు, బావకు కారకుడు, బావమర్దికి కారకుడు, బిజినెస్లకు కారకుడు. ఎవరికైనా బుధుడు బాగాలేడు మీ పేరు మీద బిజినెస్ చేయకండి దయచేసి, ఎందుకంటే మీ పేర్ల మీద బిజినెస్ ఉంది బుధుడు పాడయ్యాడంటే. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పాడవడం అంటే ఏంటంటే చాలామందికి అర్థం కాదు. అదేమిటి అంటే బుధగ్రహం కనుక పాపకత్తిరిలో ఉన్నా, బుధరాశిలో మరో 2 పాపగ్రహాలు ఉన్నా, ఆ యొక్క మహాదశ కానీ ఆ యొక్క గ్రహం కానీ పాడవుతుంది. పాపగ్రహాలు అంటే ఇన్ సెన్స్ నీచబడ్డ కుజుడు కావచ్చు, అంటే కుజుడు కావచ్చు, శని కావచ్చు, కేతువు కావచ్చు, ఇలాగా ఏదైనా పోర్ట్ఫోలియో బ్యాడ్ పోర్ట్ఫోలియో ఆ బుధగ్రహాలకు బుధగ్రహానికి కానీ బుధరాశులకు కానీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ బుధగ్రహం యొక్క ప్రభావం నెగిటివ్గా వస్తుంది. ఇదే విధానంగా బుధగ్రహంతో ఏదైనా శుభగ్రహం కలిసింది అంటే శుక్రుడు కానీ గురువు కానీ కలిసాడు అనుకోండి, అప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి చేయండి. ఇంకా బెస్ట్ రెమెడీ ఏమిటంటే విష్ణు సహస్రనామాలు వింటూ ఉండండి రెగ్యులర్గా. ఏదైనా తినేటప్పుడు కూడా మీరు క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తినండి. ఎందుకంటే బుధగ్రహము మన బాడీలో స్మాల్ ఇంటెస్టైన్కి, ఇంటెస్టైన్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కూడా కారకుడు అవుతాడు. కాబట్టి బుధగ్రహం పాడైంది అనుకోండి వాళ్ళకి లోపల కూడా ఎలా ఉంటుందంటే గట్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, గట్ హెల్త్ పాడవడము, అలాగే అరుగుదల, ముఖ్యంగా రవి కూడా పాడయ్యాడు అనుకోండి, సింహరాశిలో ఉండే పాపగ్రహాలు పాడై రవి కూడా పాడైతే ఇబ్బంది వస్తుంది. కొంతమందికి బుధుడు రవితో కలిసి ఉంటాడు, బుధాదిత్య యోగం అంటాడు, అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో కానీ అంతా కూడా హుందాతనం కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే బుధగ్రహం మీకు బాగుంది అంటే ఈ మంచి ఫలితాలు వస్తాయి, పాడైందంటే ఈ ఫలితాలు వస్తాయి. దీన్ని బట్టి మీరు గుర్తిస్తూ ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వినండి, ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకోండి, శివుడికి బిల్వంతో మీరు అభిషేకం చేయండి. ఖచ్చితంగా మీకు బుధ అనుగ్రహం కలగడం వల్ల పూర్వజన్మ కర్మ తొలగుతుంది, రిలేషన్స్, ధనము, అప్పులు తీరిపోవడము, ధనం బాగా కలిసి రావడము,
వ్యాపారాల్లో బాగా కలిసి రావడం జరుగుతుంది. ఇది పాటించి మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.